ఇక్కడ ఆలస్యమైంది. నేను డైరెక్ట్ గా పాయింట్ కోసా, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ఎంపీగా మీ మధ్యలో ఉన్నా, 5 సంవత్సరాలు ఆర్మూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, మీ ముందరనే తిరుగుతా ఉన్నా, ఎన్నడు సైరన్ వేసుకోలే, ఎన్నడు డంబాచారం చేయలే, కామ్గా ఒక స్కూటర్ వల్ల కూడా ఇబ్బంది పెట్టలే, ఒక్క రూపాయి అవినీతి చేయలే. భారతీయ జనతా పార్టీని పెంచడంలో నా వంతు కృషి చేసిన ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి దీటుగా మన పార్లమెంట్ లో ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఆర్మూర్ కి టైగర్ నప్ప చెప్పిన నేను కేసీఆర్ ఎమ్మడి 5 ఏళ్ళు ఎట్లా పడ్డాను, నువ్వు రేవంత్ రెడ్డి ఎమ్మడి అంటున్నావు. ఇక ఆర్మూర్ గడ్డ పసుపుకి అడ్డ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిరు. మళ్ళా ఒకటే సూటిగా అడుగుతున్న ఆర్మూర్ ప్రజలని, 3 వద్దులు ఉపవాస దీక్ష చేయమన్నారు నరేంద్ర మోడీ గారిని. ప్రాణప్రతిష్ఠ ఆయన చేతుల మీద అయోధ్యలో చేయాలని 3 వద్దులు చేయమంటే, 11 రోజులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చిండు, ప్రాణప్రతిష్ఠ చేసిండు నరేంద్ర మోడీ గారు. నేను మీడియా ముఖంగా అందరిని అడుగుతా ఉన్నా, అటువంటి నాయకుడు ఈ గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఆయన క్యాబినెట్ లో తీర్మానం పాస్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాక ఇంకా రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ రేట్లు తెప్పించిన ఇప్పుడే మార్కెట్ యార్డ్కి వెళ్ళి 13.5 వేలకి అమ్ముడు వేయింది ఇవాళ పసుపు, మన ఆర్మూర్ పసుపు. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేదు ఇడ అంత రేటు. ఇలా పసుపు బోర్డు సాధించుకున్నాం. ఏమంటాడు కాంగ్రెస్ వాడు, విస్తీర్ణత తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగింది. అరే బివకు, విస్తీర్ణత జాతీయ స్థాయిలో పెరిగింది 1.5 లక్షల ఎకరాలు. 2018-19 నుంచి మొదలు పెడితే 2022-23 దాకా 4 ఏళ్లలో 1.5 లక్షల ఎకరాలు పెరిగింది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? తెలంగాణలో 3 రేట్లు ఎక్కువ లేబర్ ఛార్జీలు ఉన్నాయి ఈడ. తెలంగాణ ఫర్టిలైజర్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, న్యాచురల్ ఫర్టిలైజర్ ఛార్జీలు. ఇక్కడ తెలంగాణలో పసుపు పండియాలంటే 5.5 వేలు క్వింటాల్కి పెట్టుబడి అవుతున్నది, పక్కకి మహారాష్ట్రలో 3 వేలు అవుతున్నది. దానికి జాతీయ కేంద్ర ప్రభుత్వం జిమ్మెదారి కాదు, రాష్ట్ర ప్రభుత్వం జిమ్మెదారి. మీ అసుంటి బడుద్దాయిలు, కేసీఆర్ లాంటి బడుద్దాయిలు ఈ రాష్ట్రాన్ని ఏరింది కాబట్టి గల్ఫ్ వలసలు పెరిగినాయి. అందరు వ్యవసాయం సొంత భూములు ఇచ్చిపెట్టుకొని గల్ఫ్లో నౌకరీలు చేసుకుంటున్నారు ఇక్కడ, అందుకనే ఛార్జీలు పెరిగినాయి. మీకు, మీరు సన్నాసులు కాబట్టి, మీకు పని చేత కాదు కాబట్టి ఇవాళ పసుపు రైతులు ఇక్కడ 2.5 వేల పెట్టుబడి ఎక్కువ ఉన్నది. 2.5 వేలు బోనస్ని నీకు ఎంత రేటు ఉంటే నీకెందుకు 13.5 వేలు ఉంటుంది. రేపు 14 వేలు దాటుతుంది, రేపు మాపు వచ్చేవారం 14 వేలు దాటుతుంది, ఏప్రిల్ కల్లా 16 వేలు అవుతుంది. ఇవాళ సాంగ్లీలా మన గడ్డ పసుపు 17 వేలకు అమ్ముడు పోతున్నది. దాంతో నీకేం సంబంధం? మీ అట్లాంటి బడుద్దాలు చేపట్టి 2.5 వేల పెట్టుబడి ఎక్కువైతున్నది ఇలా. దానికి ఏం చేస్తావు చెప్పగా అంటే అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో విస్తీర్ణత పెరిగింది, పసుపుది విస్తీర్ణత పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఎగుమతులు పెంచుతున్నాడు, పసుపుదే కాదు అన్ని రకాల పంటలకి. అన్ని ఏమేమైతే భారతదేశంలో తయారైతాయో అటువంటి ప్రోడక్ట్స్ కూడా ఎగుమతుల మీద ధ్యాస పెట్టిండు కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. ఇక 3 వద్దులు ఉపవాస దీక్ష చేస్తే సరిపోతుంది అంటే, 11 వద్దులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని ప్రతిష్ట చేసిన నరేంద్ర మోడీ అబద్ధం ఆడతారా అండి? ఆయనను అబద్ధం ఆడతారని చెప్తే పురుగులు పడిపోతారా కాంగ్రెస్? పురుగులు పడి నాశనమవుతారు. ఇది జాతీయ పసుపు బోర్డు, మీ పనికి మాలిన అబద్ధాల 6 గ్యారెంటీలు కాదు. ఎక్కడెక్కడ కార్యాలయాలు రావాలనో పకడ్బందీగా ప్రణాళిక బద్ధంగా వస్తాయి. నిజామాబాద్ గడ్డ మీద కూడా పసుపు కార్యాలయం వస్తుంది వచ్చే సంవత్సరం. నేనిచ్చిన పోయినసారి బాండ్ పేపరు, ఈసారి ఏమిత్తనో వేడి చేయండి. వచ్చే సంవత్సరం 20 వేలు దాటిస్తా పసుపుది రేటు. పసుపు బోర్డుతో పని చేపిస్తా బడుతాయి నా కొడుకులారా. స్పైసీస్ బోర్డు కూడా బోడే,
పని చేయించిన అర్ర మీరు 35 ఏళ్ల కింద వచ్చి పెట్టినారు మీరే. కాంగ్రెస్ వాళ్ళు బోడేది పసుపు తీసుకుపోయి అలా పడేసిర్రు, దాన్ని తీసుకుపోయి కేరళలో పడేసిర్రు. పని చేయించిన అర్ర మీరు, మీకు పని చేయించడం వస్తుందా? 18 గంటలు పనిచేస్తాడు నరేంద్ర మోడీ. నిద్రాహారాలు మాని ఒక్కరోజు లీవ్ పెట్టకుండా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక్కరోజు లీవ్ పెట్టకుండా 24 సంవత్సరాలు అయింది పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలా రేట్లు పెరుగుతున్నాయి. అన్ని గుజరాత్ పెరిగింది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతున్నది, మెరుగైతున్నాయి. మీకు 10% కాదు, 100% కాదు. వీడికెళ్ళి అటు తిరుగుతున్న ఒకడు భారత్ జోడో అనుకుంట కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ పోతాడు, అటు ఎడమకెళ్ళి కుడుకుపోతాడు, మధ్యలో బోరు కొడితే హాలిడే పోతాడు. మీకు 10% కాదు, పనిచేసేటోడు మెచ్చుకోరు. నేను చెప్తా ఉన్నా పసుపు రైతులందరికీ, ఇవాళ మీకు మంచి రోజులు వచ్చినాయంటే దానికి మీ ఎంపీ కృషి చాలా ఉన్నది, ప్రధానమంత్రి కృషి చాలా ఉన్నది, మోడీ గారు ప్రభుత్వం యొక్క ప్రణాళికలే కారణం. ఈ కాంగ్రెస్ వాళ్ళ మాట ఇంటిరా, మళ్ళా 14 వేలకెళ్ళి 4 వేలకు పడుతుంది రేటు. వీళ్ళు పని చెయ్యరు, పని చేసేటోడిని మెచ్చుకోరు. మొన్నటిదాకా ఏమయ్య పసుపు బోర్డు, ఏమయ్య బాండ్ పేపర్, ఏమయ్య అన్నోళ్ళు, ఇప్పుడు ఏ నోటు పడిపోయి పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వచ్చింది ఆదరా. పసుపు రైతులు తస్మా జాగ్రత్త, పని చేసిన వాడికి మనం పట్టం కట్టాలి. మీరు 93,000 ఓట్లు వేసుకున్నారు పోయినసారి, ఆ 93,000 ఓట్లు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలుగా ఆశీర్వాదంగా మనం ఇక్కడ పంపాలి. పసుపు బోడే కాదు, 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం శ్రీరాముల వారిని కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన అయోధ్యలో 19,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్నాడు, ప్రతి పంటకి MSPలు పెంచుతున్నారు, రైతులకి అనేక రకాలుగా ఆదుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మహిళలకి బాగా లేట్ అయిపోయింది, పాపం ఇలా వేల సంఖ్యలో మహిళలు వచ్చిండ్రు, వాళ్ళ గ్రూపులకి 6,300 కోట్ల రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. వాళ్ళకి రుణాల మీద 5% వడ్డీ రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు కాబట్టి పాల వడ్డీ ఇస్తలేదు. 2,300 కోట్ల ముద్రాలు రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 400 కోట్లు లిక్కర్ మేడం ఉన్నప్పుడు వచ్చినాయి, 1,900 కోట్లు నేను ఎంపీ ఉన్నప్పుడు వచ్చినాయి. 41,000 మంది స్వనిధి యోజన చిరు వ్యాపారులు లోన్లు తీసుకున్నారు. 7 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది మన పార్లమెంట్ లో. 6.5 లక్షల పైన మహిళలకి 4 లక్షల జీవన బీమా ఉన్నది. 80,000 ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 80,000 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఉన్నాయి. 3 లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇచ్చుకుంటా ఇవాళ. అందుకనే ఏడి పోయి ఎవడు మైక్ పెట్టినా మోడీ కోటెత్తాం. ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్లు, నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎలక్షన్. ఏమైనా పొంతన ఉందా అండి? ఏమైనా ఉందా? మళ్ళా మన ముఖ్యమంత్రి ఏమంటాడు? మా రాకేష్ రెడ్డి గారు చూస్తూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే 6 గ్యారెంటీలు అమలైతాయట. అది వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. ఆయన వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. 400 సీట్లకు పైన మెజారిటీ తోటి మళ్ళా NDA ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఒక జస్ట్ బార్డర్ మీద ఉన్నారు. ఆడ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ రాజ్యసభ ఎలక్షన్లు అయితే 7-8 మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కొట్టేశారట. వాళ్ళ ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్టు. అది మీ ప్రభుత్వం కూడా ఇంత సందతోటే ఉన్నది. ఎక్కడాక ఎగరగుర్రి, రైతులకు మోసం చేసిరా బిడ్డ. మీరు 60 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను నాశనమే చేసారు. ఆ పసుపు రైతు కానీ చెరుకు రైతు కానీ ఏ రైతు అయినా సరే మీరు నాశనమే చేసారు. రైతులకు మోసం చేసేవాడు ఎవ్వరు బాగుపడాడు, మర్యాద ఉండండి. లేకపోతే మీరు కూడా డమాడోలే. మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నా 5-5 ఏళ్లలో ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు మారేటోళ్ళు. ఒకడు బట్టలు ఇంకోటి ఇప్పుకుంటా ఉంటాడు. ఇదే పని కాంగ్రెస్ వాళ్ళది. ఇది చేసుకుంటా మళ్ళా హిందువుల మీద అఘాత్యాలు, ఇవాళ
మనము నిజంగా కూడా తల దించుకోవాలి. వెస్ట్ బెంగాల్ లా సందేశ్ కాలి అన్న జాగల ఇంటికి పోయి టీఎంసీ నా కొడుకులు మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు షేక్ వాళ్ళ పేరు షాజహాన్ వాడు వాని మనుషులు తుర్కోలందరు కలిసి హిందువుల ఇళ్లలోకి పోయి అందమైన ఆడవులను అందరినీ తీసుకుపోయి టీఎంసీ ఆఫీసులకు తీసుకుపోయి రోజు మానభంగం చేసింది పోలీసు వాళ్ళు చూడంగా. అది ఇవాళ నరేంద్ర మోడీని మనం గెలిపించుకొని మన మొత్తం దేశం హిందూ రాష్ట్ర స్థాపన చేయకపోతే రేపు మన పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాడు నేర్పించిన విద్యనే హిందువుల్ని తొక్కుడు. కశ్మీర్ లా 400,000 హిందూ పండితుల్ని కశ్మీరీ పండితుల్ని నరికేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు, వాళ్ళని కశ్మీర్ నుంచి తరిమేసిండ్రు. ఇవాళ మళ్ళా వాళ్ళకి ఒక ఆత్మగౌరవంతో అలా వాపస్ కశ్మీర్ పోయి బతుకుతానికి ఇవాళ ఆర్టికల్ 370 తీసేసి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో తీసుకొచ్చాడు. మళ్ళా దేశంలో కశ్మీర్ తెచ్చి దేశంలో కలిపిండు.